విద్యా ఉద్యోగ ఉపాధి సామాజిక అంశాల సంక్షిప్త సమాహార వేదిక అంకునకు స్వాగతం నేను మీ మొహమ్మద్ సలీం ఈరోజు వార్తల్లో చూసినట్లయితే విద్యాశాఖలో వచ్చినటువంటి ఖాళీలు ఏవైతున్నాయో అవి రకరకాల దినపత్రికల్లో రకరకాల సంఖ్యలతో రోజూ రావటం మనం గమనించే ఉంటాం అయితే వీటిపైన నిరుద్యోగ సమాజం ఒక ఆందోళనకి గురవుతుంది ఒక అస్పష్టతకు గురయ్యే అవకాశాలు కనిపించాయి అందుకనే ఈ వీడియోని మీకోసం ప్రత్యేకంగా విద్యాశాఖలో ఉన్న ఖాళీలపైన ఏది నిజం అన్న స్టోరీ మీకోసం ఈ ఎపిసోడ్లో విద్యాశాఖలో ఉన్న ఖాళీలపైన ఈ అస్పష్టత అనేది ఎందుకు వచ్చింది అసలు విద్యాశాఖలో కానీ ఏ శాఖలో అయినా సరే ఖాళీలపైన ఎవరి అజమాయిషీ ఉంటుంది ఎక్కడెక్కడ ఇటువంటి నిర్ణయాల వల్ల ఈ ఖాళీలపైన అస్పష్టత అనేది ఏర్పడుతున్నది ఈ స్టోరీలో మనం చూద్దాం ఇక్కడ చూడండి ఒక దినపత్రికలో ఐదు వేల ప్రభుత్వ టీచర్లని ఇవ్వడం జరిగింది మరొక దినపత్రికలో ఎనిమిది వేల టీచర్ పోస్టులని ఇవ్వడం జరిగింది సో వేరొక దినపత్రికలో ఎనిమిది వేల ఐదు వందల పోస్టులని అలాగే మరొక దినపత్రికలో దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల టీచర్ పోస్టులు ఖాళీ అని వేరొక దినపత్రికలో ఇరవై ఐదు వేల ఖాళీలని ఇలా క్రమంగా పెంచుకుంటూ వచ్చినటువంటి నోటిఫికేషన్లని మనం గమనించడం జరిగింది ఈ పోస్టుల్లో వ్యత్యాసం అనేది ఎందుకు వస్తుంది ఎందుకు అస్పష్టత అనేది ఏర్పడుతుంది తద్వారా పత్రికలకి ఈ విధమైన అంకెల గారటి ఏ విధంగా చేరుతుంది వాటి వల్ల నిరుద్యోగ సమాజంలో అస్పష్టత ఏర్పడి అసలు నోటిఫికేషన్ వస్తుందో రాదో అన్న అనుమానం అనేది ఎందుకు రేకెత్తుందనే దానిపైన చిన్న వివరణ ఇస్తాను గమనించండి ప్రతి సంవత్సరం ప్రతి నెలలో చివరి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక రిటైర్మెంట్లు జరుగుతూ ఉంటాయి ఈ సందర్భంలో ఖాళీల సంఖ్య పెరుగుతూ ఉంటుంది అలాగే జూన్ జూలై మాసంలో మరి అడ్మిషన్స్ జరుగుతున్నప్పుడు పిల్లల సంఖ్య పెరిగితే పోస్టుల సంఖ్య పెరుగుతూ సెప్టెంబర్ చివరికల్లా ఆ పోస్టుల సంఖ్య పెరిగినప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను పెంచే ప్రయత్నంగా కొత్త కొత్త పోస్టులు క్రియేట్ చేసినప్పుడు ఆ ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తుంది అలా కాకుండా పిల్లల సంఖ్య తగ్గినప్పుడల్లా అంటే యూడైస్ కార్యక్రమం ప్రకారంగా సెప్టెంబర్ చివరి వారంలో కానీ అక్టోబర్ చివరి వారంలో కానీ పిల్లల సంఖ్య తగ్గింది అనుకున్నప్పుడు ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఉపాధ్యాయుల్ని వేరే వేరే పాఠశాలలోకి అడ్జస్ట్ చేస్తూ హేతుబద్ధీకరణ అనే కార్యక్రమాన్ని చేపడతారు ఈ సందర్భంలో ఖాళీల సంఖ్య క్రమంగా తగ్గే అవకాశం ఉంది అయితే మరి ఈ ఖాళీల సంఖ్య ఏర్పడిన తర్వాత కూడా మొత్తం నోటిఫికేషన్ ఏదైనా ఒక ఉపాధ్యాయ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఏం చేస్తారంటే ఆ నోటిఫికేషన్ ప్రకారంగా మరి ఖాళీలను పూరించే ముందు అప్పటివరకు ఉన్నటువంటి ఖాళీల్లో దాదాపు డెబ్భై శాతం వరకు ఖాళీలు మరి ప్రమోషన్స్ ద్వారా నింపాలని కొన్ని నిబంధనలు చెప్తున్నాయి అయితే మిగతా ముప్పై శాతం మాత్రం ప్రత్యక్ష నియమకాల ద్వారా అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాలని చెప్తున్నాయి కాబట్టి ఈసారి కూడా ఖాళీలు దాదాపు పదహారు వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వరకు ఉన్నప్పటికీ కూడా మరి ఉపాధ్యాయుల్లో ఎప్పటి నుంచో కలవర పెడుతున్నటువంటి ప్రమోషన్స్ ఈసారి మరి ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి పోస్టుల సంఖ్యలో కొంత మార్పులు చేర్పులు అనేది జరుగుతూ వస్తున్నాయేమోనని అనుమానం కలుగుతుంది అయితే శాఖాపరమైన నిర్ణయం ఖజానా పరిస్థితి సమాజ అవసరాలు అంతిమంగా ప్రభుత్వం యొక్క సమాలోచన చిత్తశుద్ధి వీటన్నిటిపైన స మరి ఖాళీల సంఖ్య ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈసారి మాత్రం నింపడానికి సానుకూలంగా ఉన్న ఖాళీల సంఖ్య కనీసం ఎనిమిది వేలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని పదివేల పోస్టులుగా చేసి ఒక భారీ నోటిఫికేషన్ని ఇచ్చామన్న సంకేతాలు నిరుద్యోగ సమాజంలోకి పంపుతారని అంకుటి భావిస్తుంది ఆ విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ ఒక భారీ నోటిఫికేషన్ వస్తుందని ఆశిద్దాం ఈరోజు వచ్చే మరి ఖాళీల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ వస్తున్నటువంటి ఖాళీ సంఖ్య చూసి కుంగిపోకుండా అలాగే మరి ఒక డిజప్పాయింటి గురు కాకుండా వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఉత్తమం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఒకటిలో అనేకమైన నోటిఫికేషన్స్ వేల కొద్ది నోటిఫికేషన్స్ ఖచ్చితంగా రావడం ఖాయంగా కనిపిస్తుంది అందులో భాగంగానే ముందే టెట్ జరుగుతుంది ఆ తర్వాత గురుకుల పోస్టులు కానివ్వండి మరి టీఆర్టీ కానీ ఖచ్చితంగా వస్తుందని సంకేతాలు ఉన్నాయి వస్తుంది కూడా కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అతిమంగా విజయం సాధిస్తారని భావిస్తుంది కాబట్టి మరి మీడియాలో రోజువారీ ఖాళీల సంఖ్య పైన వచ్చే అస్పష్టతను చూసి కుంగిపోకుండా మరి నోటిఫికేషన్ వస్తో లేదో లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి రెండు వేల ఇరవై సంవత్సరం పూర్తయిపోయింది కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో ఖచ్చితంగా వేల కొద్ది నోటిఫికేషన్ రాబోతున్నాయి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక మంచి భవిష్యత్తు బంగారుబాటు వేసుకోండి టీవీ మీకు సదా ఎప్పుడు కూడా మీ సందేహాలు నివృత్తి చేస్తూ నోటిఫికేషన్ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు చేరవేస్తూ మీ యొక్క విజయానికి ఎప్పుడు అండగా నిలుస్తుందని భావిస్తూ సో మీకు ఓదార్పునిచ్చే ప్రయత్నంలోనే ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను మరొక నిరుద్యోగ సోదరుడికి దీన్ని షేర్ చేస్తానని భావిస్తున్నాను ఈ వీడియో యొక్క సారాంశం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటివరకు సెలవు నమస్తే